మెదక్ జిల్లా రామయ్యంపేటలో బంద్ కొనసాగుతోంది. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రామయ్యంపేటలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన వీధుల్లో పోలీసులు మోహరించారు. రామయ్యంపేటకు చెందిన వ్యాపారి సంతోష్ మరియు అతని తల్లి పద్మ కామారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న ఘటనతో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కఠినంగా శిక్షలు వేయాలని డిమాండ్తో నేడు బీజేపీ మరియు కాంగ్రెస్ నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. ఘటన జరిగి 3 రోజులైన ఈ కేసులో ఎవరిని అరెస్టు చేయకపోవడం విడ్డూరంగా ఉందని వారు చనిపోయే ముందు మరణ వాంగ్మూలం వీడియోలు రికార్డు చేసి పెట్టినా పోలీసులు స్పందించకపోవడం దారుణమైన విషయమన్నారు. వెంటనే సంబంధిత నిందితులను అదుపులోకి తీసుకుని కేసు విచారణ వేగవంతం చేయాలని కాంగ్రెస్ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆత్మహత్య కారణమైన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళను మరోల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి బందుకు పిలుపునియడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఇంత తాత్సారం ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఇక్కడున్న ఎమ్మెల్యేకి ఏమన్నా ఈ కలెక్షన్లలో వాటాలు వెళ్తున్నాయా, హరీష్ రావుకు వాటాలు వెళ్తున్నాయా అనేది కూడా మేము డౌట్ వ్యక్తపరుస్తున్నాం. ఎందుకని చెప్పేసి అంటే రాష్ట్ర స్థాయిలో సంచలనం జరిగిన తర్వాత కూడా కనీసం వాళ్ళని అరెస్ట్ చేయలేని స్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. అంటే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారో కూడా కనుక్కోలేని పరిస్థితులలో ఉన్నారు. వాట్సాప్లో మాట్లాడుతుర్రు, ఫోన్లో మాట్లాడుతుర్రు. ఎంతో కేసీఆర్ చెప్తాడు ఏంటంటే మా పటిష్టమైన వ్యవస్థ ఉంది, కమాండ్ కంట్రోల్ ఉంది, పోలీస్ కమాండ్ కంట్రోల్ ఉంది అని చెప్పాడు. మళ్ళీ నీ పోలీస్ కమాండ్ కంట్రోల్ ఎక్కడ పోయింది? నాగార్జున గౌడ్ను కనీసం ఇప్పటివరకు మీరు అధికార ఏం ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది? సిఐ గారిని అంటే సిఐ అజ్ఞాతంలోకి వెళ్తే కూడా మీరు కన్ను మూసుకొని కూర్చుంటారా? ఇక్కడ మున్సిపాలిటీలో ఏదైతే గంగం సంతోష్ తండ్రి అంజయ్య వాళ్ళ ఆత్మహత్యలకు కారణమైనటువంటి మున్సిపాలిటీ చైర్మన్ మళ్ళీ జితేందర్ గౌడ్, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ శరాబ్ యాదగిరి, వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము ఈ యొక్క జిల్లా ఎస్పీ గారిని కోరుతా ఉన్నాము. అంతేకాకుండా వీళ్ళు ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి గారి అండదండలతో ఈ యొక్క రామాయంపేటలో అనేక బెదిరింపులు కమిషన్లు కబ్జాలు చేసుకుంటా అన్ని పంచాయతీలు నింపుకుంటా ఈరోజు రామాయంపేటలో సామాన్య ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు వాళ్ళ యొక్క 30 ఏళ్ళ రాజకీయ జీవితం 30 ఏళ్ళ కింద ప్రారంభించినటువంటి రాజకీయ జీవితం ఈరోజు ఈ విధంగా ఊరొదిలి పారిపోయారు. వెంటనే పార్టీ నుంచి కూడా వీళ్ళు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము. మంత్రి మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర అధ్యక్షుడు తెరాస రాష్ట్ర అధ్యక్షుడు కేటీఆర్ గారికి కూడా మేము విన్నవిస్తున్నాము. ఏంటంటే వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, మీరు సమగ్ర విచారణ జరిపించే విధంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మంత్రి మినిస్టర్ గారికి అదేవిధంగా హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాము.